అంటే నువ్వు ఏం పట్టించుకోవాలో చెప్పుమా. ఈ కోడివి గీడివి అన్ని రోజు చేస్తా అంటే ఎవడు తీస్తాంటాడు చెప్పు. కమర్షియల్ ఇక్కడ ఆటోలు తిరుగుతున్నాయా? తిరుగుతుందా? వీళ్ళు కోడిది అంతా దాంట్లో వేస్తున్నారా? మన దాంట్లో వేస్తున్నారా? కాలువలలో వేస్తున్నారా? చెప్తాడు. అవును, అట్లాంటప్పుడు అవి పెడితే సరిపోతాయి కదా. ఏవి మన బాస్కెట్స్ ఇచ్చి వచ్చిన ఆటోలో వేస్తున్నారా? కాలువలలో వేస్తున్నారా? కాలువలో వేయటం లేదా? ఈ చికెన్ కొట్టేవాళ్ళు, మటన్ కొట్టేవాళ్ళు, కోడి ఇవి ఇవన్నీ షూరా? 90% మనకి వేస్తున్నారు సార్. వేస్తున్నారా? మరి ఎందుకు బ్లాక్ ఏంటది ఇప్పుడైతే? అవి వెనక్కి పోతున్నాయనా? ఏ బాబు, ఆ క్లీన్ చేసే అతను ఇడి క్లీన్ చేస్తున్నాడు. రమ్మని రమ్మను ఊరు నా మీద నా మీద వేయడానికి వచ్చినట్టున్నాడు అతను. ఇవి మార్కెట్ కూడా కలెక్షన్స్ అవుతున్నాయా? గుడ్లో ఎక్స్పైర్ చేయండి సార్. అది లేకుంటే ఇంకా వేరే వాళ్ళకన్నా ఇస్తాం, వాళ్ళు పోయిన డబ్బులు అన్నీ పోతాయి. వీఆర్ రెడీ టు హ్యాండ్ ఓవర్ కదా. క్లీన్ చే ఆ బండల్ గిండలు అన్నీ తీసే, మొత్తం లోపల పెట్టిది. మట్టి ఎన్నాలేంది నువ్వు చేయక. ఈ సచివాలయానికి ఎంతమంది ఉన్నారు? వేర్ ఇస్ ద శానిటరీ సెక్రటరీ? పుష్ప, నువ్వు తగ్గేదే లేదనుకుంటా? ఏంది మా హీరో, ఈరోజుతో కాదు కదా మట్టి, ఈరోజు కాదు కదమ్మా. చూడు ఎన్నాలైంది మట్టి చూడు. ఇంకా కొట్టు. ఇంకా ఆడు బ్లాక్ ఏం చూడు. ఎందుకు మామి, నువ్వు ప్లాన్ అప్ చేసుకోవాలి కదా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా. వారంలో ఏరియా అంతా ఎలా కవర్ చేసుకోవాలని ముగ్గురితోనే నీకు యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా. మళ్ళీ ఈడ చూడయ్యా, ఏం పేరు నీ పేరు? అటువైపు అటువైపు ఏ ఊరు అదప్ప నీది? పోతానాయా? మీరు మీ కింద ఈ మట్టి అంతా తీసేస్తే నీకు నీళ్ళు ఫ్లో అవుతుంది, అదే పెద్ద విషయమా? ఇది అయిపోయినది కూడా పక్కకు తీసేసి ఆటోలు వేపించేసి పంపించండి, ట్రాక్టర్కి వేసి పంపించండి. కళ్ళ ముందర కనపడుతుంటేది. నేనే దీనిలో స్పెషలిస్ట్ కాదు కదా, కాలువలు క్లీన్ చేయించడంలో మీరు స్పెషలిస్టులు. కళ్ళకు కనపడేది కూడా మీరు చేయకపోతే ఎట్లా? ఇది పుష్ప, నువ్వు అది రెగ్యులర్గా ఒక 1 వీక్లో మొత్తం వార్డ్ నీ సచివాలయ పరిధిలో అంతా ఎలా అని యాక్షన్ ప్లాన్ చేసుకొని చేయించుకోవాలమ్మా పని. అలా చేయకుండా ఊరికే పెడితే ఎట్లుంటుంది? ఇది నాకు క్లీన్ చేయక ఎన్నాళ్ళు అవుతుందంటే అన్నాళ్ళు. కాలువ నిండా మట్టి ఉంది, ఎందుకు వస్తుంది రిఫ్లెక్ట్? అవును, ఫ్లో అయిపోతుంటే ఈ కాలువ పెద్ద కాలువే. ఇది ఇది నిండుతుందంటావా? ఎగ్జాక్ట్లీ, ఎందుకు అదంతా నిండిపోతుంది? ఇక్కడ మీరు క్లీన్ చేయకపోతుంటే నిండిపోతుంది అది. ఇది ఇది ఫుల్ ఫ్లో అవుతా అంటే ఉన్నాయి, ఇది ఫుల్ వస్తుందా? ఇది రాదు కదా. కాలువలో మేమే క్లీన్ చేయాలా, చెత్త మేమే చెప్పాలా? ఇప్పుడు చూడండి ఎంత నీటికి పోతుంది, చిన్న మట్టితో చేయించే దాని లెక్క. అవునా? ఏమైనా ఎట్లుంది ఆరోగ్యం?
చాలా మెత్తబడిపోయినావు. ఏజ్ ఫ్యాక్ట్ కదా, ఏజ్ ఉంది కానీ అంత లోపల మెత్తగా అయిపోయినా. బాగున్నా, తిరగడం లేదా?